మేడారంలో అద్భుత ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క రాకతో మేడారం పులకించిపోయింది. భక్తజన సందోహం మధ్య సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారం చేరింది. గద్దెల మీదకు తీసుకొచ్చిన పూజారులు ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్కను ప్రతిష్ఠించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పోటెత్తారు భక్తులు. సమ్మక్కను గద్దె మీద ప్రతిష్ఠించడంతో జాతర ప్రధాన ఘట్టం మొదలైంది. సమ్మక్క రాకతో గద్దెల దగ్గర భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అంతకుముందు చిలకలగుట్ట నుంచి భారీ భద్రత, భక్తుల కోలాహలం మధ్య సమ్మక్కను తీసుకొచ్చారు పూజారులు. డప్పు దరువులు, డ్యాన్సులతో హోరెత్తించారు. చిలకలగుట్టలో ప్రత్యేక పూజలు చేశారు పూజారులు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కలెక్టర్ ఆకాశంలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిన తరువాత సమ్మక్కను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దారి పొడవునా సమ్మక్కకు స్వాగతం పలికారు భక్తులు. సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణమైంది. అమ్మవార్ల దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చారు భక్తులు. దాంతో మేడారం చుట్టూ భక్తజన సందోహం కనిపిస్తోంది. ఇక అమ్మవార్ల గద్దెల క్యూ లైన్లలో భక్తులు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి, మరికొంతమంది స్పృహ కోల్పోయారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. జంపన్నవాగు జనమయమైంది. ఇసుకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. స్నానాలు చేసి గద్దెల దగ్గరికి వెళ్లారు. కనుచూపు మేర ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. కిలోమీటర్ల దూరం భక్తుల రద్దీ కొనసాగింది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారంకు క్యూ కట్టారు వీఐపీలు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ అమ్మవారిని దర్శించుకుని బంగారం సమర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్న రమణ్ సింగ్ కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలికారు. మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు ఎంపీ మల్లారెడ్డి. ఇక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఏపీ మంత్రి మాణిక్యాలరావు, నటుడు శివారెడ్డి అమ్మవార్ల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.